कांग्रेस बीआरएस पार्टी चित्तशुद्धि निजायती पार्टी सीटें बटे बीजेपी राष्ट्र अध्यक्षुडु किशन रेड्डी अन्नारु बीसी मुख्यमंत्री चेस्तानने प्रकटन तो बीसी संघाल विशेष स्पंदन वस्तुंदन्नारु दम्मु धैर्यम बीजेपी पार्टी चेप्पिन हामीनि तप्पकुंडा अमलु चेस्तुंदन्नारु नांपल्लिलोनी बीजेपी राष्ट्र पार्टी कार्यालयंलो निर्मल जिल्लाकु चेंदिन पलुवुरु नेतलु किशन रेड्डी समक्षंलो कमलं पार्टीलो चेरारु ई सदर्भंगा किशन रेड्डी मात्लाडुतू మొదటి 5 ఏళ్లకు మహిళలకు మంత్రివర్గంలో కేసీఆర్ చోటు ఇవ్వలేదని దీనిని బట్టి ఆయన మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారో అర్థమవుతుందన్నారు బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలదని ఎన్నికల్లో వారి ఇచ్చే సీట్లను బట్టే తెలుస్తుందన్నారు తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో అవినితికి మోసానికి గ్యారెంటీ ఇచ్చిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకోవడానికి బీజేపీని గెలిపించాలన్నారు ప్రజా ఆశీర్వాదం తోడైతే కేంద్ర ప్రభుత్వంతో కలిసి డబుల్ ఇంజన్ సర్కార్తో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు మోసం చేయడం కాదు దళితులను అవమానం చేశారు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం కాబట్టి దళితుడు ముఖ్యమంత్రి అయితే సమర్థవంతంగా పనిచేయలేడు కాబట్టి నేను దళితుని ముఖ్యమంత్రి చేయడం లేదు నేనే అవుతున్నాను అన్నాడు ఇది దళిత సామాజిక వర్గానికి అవగాహన అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఈ రోజు బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఈ రోజు దమ్ము ధైర్యం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రోజు మేము మాట ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి పార్టీ ఒక హామీ ఇస్తే అమలు చేసే సత్తా కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకము ఒక విశ్వాసము ఒక ధైర్యము ఒక సాహసము భారతీయ జనతా పార్టీ అంటే నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తాని దళితులకు వెన్నుపోటు పరిచిన చరిత్ర మీది భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ గాని వాళ్ళ కుటుంబాన్ని గాని బీఆర్ఎస్ పార్టీ గాని ఉంది అడుగుతా ఉన్నాను మొదటి 5 సంవత్సరాలు 50% జనాభా ఉన్నటువంటి మహిళలకు మంత్రివర్గంలో ఒక్కరు కూడా స్థానం కల్పించకుండా పరిపాలన చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం అని చేస్తున్నారు ఒక్క మహిళా మంత్రిని ఇవ్వలే ఫస్ట్ 5 ఇయర్స్ దళితుల ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు అదే విధంగా ఎస్సీ సప్లాన్ ఎక్కడ పోయిందో తెలియదు బీసీ సప్లాన్ ఎక్కడ పోయిందో తెలియదు ఈరోజు మీ అందరిని కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్స్ తెచ్చి ముస్లిం రిజర్వేషన్ పేరుతో బీసీలకు వెన్నుపోటు పరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ అయితే అదే చరిత్రను మరి పదేళ్లు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పరిచింది బీసీలకు ఈ పదేళ్లు బీసీ రిజర్వేషన్ పేరుతో ముస్లింలను తీసుకొచ్చి బీసీల కల్పి బీసీలకు అన్యాయం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ది బీఆర్ఎస్ పార్టీది అని సందర్భంగా మనిస్తున్నాను నాకు తెలుసు హైదరాబాద్ నగరంలో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే అందులో 36 37 సీట్లు బీసీల సీట్లు మజ్లిస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ పేరుతో రాజకీయంగా బీసీల హక్కులను కొట్టుకుపోయినటువంటి చరిత్ర ఎత్తుకుపోయినటువంటి చరిత్ర ఈ హైదరాబాద్ నగరంలో ఉంది అనేక రాష్ట్రాలలో అనేక జిల్లాలలో ఈరోజు మతపరమైన రిజర్వేషన్స్ పేరుతో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకే ఈ సందర్భంగా మనియాస్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ ను ఖచ్చితంగా మొదటి క్యాబినెట్ లోనే రద్దు చేస్తామని సందర్భంగా మనం చేస్తాం రద్దు చేయడమే కాదు బీసీల రిజర్వేషన్ పెంచుతాము ఎస్సీల రిజర్వేషన్ పెంచుతాము ఎస్టీల రిజర్వేషన్ పెంచుతామని మనం చేస్తాం